Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కనుక ఇప్పుడు మొదటి మాట ఎవరికి చేస్తాడు దేవుడు? రెండంతల మేలు నిరీక్షణ గలవారికి. రెండవది, ఆ యోబు చరిత్రలోనే మరో మాట చెప్తా. ఏమంటే 10 మంది పిల్లల కోసం ఆయన చేసిన ప్రార్థన అంత ఇంత అని చెప్పలేనండి. తెల్లారక మునిపే వాళ్ళందరూ తల్ల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు లేవక మునిపే వాళ్ళ కోసం మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. దేవునికి దహన బల్లు అర్పిస్తూ ఉండేవాడు, ప్రార్థన చేసేవాడు. వాళ్ళు ఎవరు లేవకముందే, ఎవరు ఒకళ్ళిద్దరైతే పెద్ద టైం పట్టదు, కానీ 10 మంది కోసం, 10 మంది తలల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల దగ్గర మోకాళ్ళుని వాళ్ళని దేవుడు కాపాడాలని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఏ శిక్ష వారి మీదకి రానియొద్దయ్యో వీరిని కాపాడాయని ప్రార్థించేవాడు. ఎందుకండి ఆయన అలా ప్రార్థించేవాడు అంటే, ఈయన ఒక మాట అనేవాడు, ప్రభువా విందుల్లో ఉన్నప్పుడు ఒకవేళ మాట దొర్లి ఏమైనా నీకు ఆయాసం కలిగించే మాట మాట్లాడి నీ కోపం పుట్టించారేమో, తద్వారా వీరి మీదకి శిక్ష వస్తుందేమో అనే భయంతో వీళ్ళందరూ కాపాడబలనే వారి కోసం ప్రార్థించేవాడండి ప్రతిరోజు. ఏమన్నా వాళ్ళు విందులు ఎలా చేసుకునే వాళ్ళు చెప్పనా? నిజంగా ఫ్యామిలీలో ఆ పిల్లలు ఎంత మంచి పిల్లలు అంటే, 7 అద్భుతమైన కొడుకులు అండి. ఆ 7 కొడుకులు ఆణిముత్యాలంటి వాళ్ళు అండి. ఎంత మంచి పిల్లలో చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ 7 కొడుకులు రోజుకి ఒక్కడే విందు, వారంలో ఒక్కసారి విందు చేస్తే చాలు. 7 7 కొడుకులు విందు చేస్తున్నారు. ఆదివారం పెద్దోడింట్లో అందరికీ విందు, సోమవారం కొంచెం మాట్లాడండి, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు ఎవరు? మళ్ళీ పెద్దోడే. అంటే 7 7 కొడుకులు 7 కొడుకులలో రోజుకు ఒకసారి విందు చేస్తే చాలు, మొత్తం అందరూ వెళ్ళి ఆనందించాలి. మరి ఆడవాళ్ళ ఇంట్లో ఎప్పుడో విందు, ఆడవాళ్ళు విందు చేయక్కర్లేదు. ఎల్లెల్లారా రండి, మీరు కూడా వచ్చేయండి, మాతో పాటు ఎంజాయ్ చేయండి. మీరేం విందు చేయక్కర్లేదు, మీరు మాతో కలిసి ఆనందిస్తే చాలు, మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంటూ 7 వాళ్ళు విందు చేసి ఆడపిల్లలను కూడా కలుపుకొని కలిసి ఎంత ఆనందిస్తున్నారో, ఎంత ఆనందిస్తున్నారో, ఎంత బాగుంటుందండి ఆ ఫ్యామిలీ. వాళ్ళు అలా ఆనందిస్తుంటే ఈయన మాత్రం వాళ్ళ పడకల దగ్గరికి వెళ్ళి ఎవడు లేవకముందే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు. ఏమని చెప్పిన ప్రభువా, ఆ విందులో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా తెలిసి తెలియక ఏదైనా పొరపాటు మాట మాట్లాడి నీ కోపం పుట్టించారేమో, ఆ కోపం వల్ల వాళ్ళ మీదకి శిక్ష వస్తుందేమో, దయచేసి వాళ్ళకి క్షమించాయా, ఇదిగో పెద్దోడి దగ్గర మోకరి అయ్యేడికి క్షమించాయా, 2వ దగ్గరికి వచ్చి ఆడు గురించి మరి కసే ప్రార్థన చేసి, 3వ దగ్గరికి వచ్చి ఆడు కోసం ప్రార్థన చేసేవాడు. ఇలా 7 కోసం, 10 మంది పిల్లల కోసం ప్రార్థన చేసేవాడు ఎవరు లేవకమునుపు. ఒకరోజు ఆయనకి విన్న షాకింగ్ వార్త ఏంటి చెప్పనా, నీ 10 మంది పిల్లలు విందులో పాల్గొని విందు చేస్తున్న సమయంలో సుడిగాలు వచ్చి వాళ్ళ కూడి ఉన్న ఆ స్లాబ్ కూలిపోయింది. ఓరే నాయన, స్లాబే కూలిపోయిందంటే నేను అనుకున్న టార్నడో తాతలాంటి తుఫాన్ వచ్చిందేమో. టార్నడో ఎంత స్పీడ్లో వస్తుందంటే 250-300 అంత స్పీడ్ గాలి వస్తుంది. మనకు 100 కిలోమీటర్లు వస్తేనే మనకు పాకల గేకలు లేచిపోతాయి, రేకులు లేచిపోతాయి. మరి అమెరికా లాంటి ప్రాంతంలో టార్నడోలు అంటారు వాటిని. దాదాపు 250-350 అంత స్పీడ్ గాల్లో వస్తాయి. ఇలా తిరుక్కుంటూ వస్తుంది, పెద్ద ట్రక్కులు ఉంటాయి చూడండి, ఆ ట్రక్కులు లేపి గాల్లో అలా పడేస్తాయి అనమాట. అలాంటి గాల్లో నేను అనుకుంటాను స్లాబే కూలిపోయిందంటే టార్నడో కన్నా పెద్ద తుఫాన్ వచ్చింది అనుకుంటా, సుడిగాలు వచ్చింది అనుకుంటా. ఒక్కసారి 10 మంది విందులో ఉండగా అలా కూలిపోయింది, 10 మంది పిల్లలు చచ్చిపోయారు స్పాటు. ఎవడని తట్టుకోగలరా?
కొంచెం నొప్పి వస్తే, కొంచెం బాధ వస్తే తట్టుకోలేము మనం. తట్టుకోగలరా? దేవుడు న్యాయం తెలియదండి ఆయనకి. నేను ఎంత భక్తి చేశానండి వీళ్ళ కోసం, ప్రతిరోజు ఇంత ప్రార్థన చేస్తుండే, అంతమందిలో ఒక్కడైనా దేవుడు కాపాడాడా? అసలు దేవుడికి న్యాయం ఉందా? అసలు నా 10 మంది పిల్లలు ఒక్క దెబ్బలో చచ్చిపోతే నేను ఎలా తట్టుకోగలను అనుకున్నాడు? ఆయనకి న్యాయం లేదు, భక్తి లేదు, కిక్తి లేదు, అసలు పేరదం లేదు, కీర్తన లేదు, గుడి లేదు, బడి లేదు అంటూ దేవుడిని ప్రార్థన మొత్తం వదిలిపడేసేయాలి. కానీ ఓర్పుతో, తొందర మాటలు తొత్తర మాటలు మాట్లాడకుండా, మొకాళ్ళుని మనసులో కూడా ఒక్క ఇంత బాధ కూడా లేకుండా సహించుకుంటూ ఆయన మోకరించేమంటాడు చెప్పనా? ఆయన స్తుతిస్తూ వస్తే, ఆయన స్తుతిస్తూ 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 ఉంటే జనం వచ్చి ఆయన అడుగుతున్నారు, ఈ టైంలో కూడా ఎలా స్తుతిస్తున్నావన్నా, నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావన్నా అంటే, వాళ్ళతో ఆయన మాట ఆయన చెప్పనా, నా తల్లి గర్భంలో నుండి నేను వట్టివాడిగా దిగంబరిగా వచ్చాను, ఏమీ లేనోడిగా వచ్చాను, మళ్ళీ నేను అలాగే వెళ్ళిపోవాల్సిన వాడిని, ఈ మధ్యలో ఈ పిల్లలందరినీ దేవుడు నాకు ఇచ్చాడు, ఆ పిల్లలందరూ మళ్ళీ దేవుడు తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగాక, నువ్వు కూడా నాతో స్తోత్రం చెప్పరా. ఇద్దరు కలిసి దేవుడిని స్తోత్రం చెప్పడం ప్రారంభించారు. కొట్టాల మరి చప్పట్లో ఆ పరిస్థితులు అంత కూల్గా అంత సహనంగా ఉండగలరా? రెండో రోజు మరొక షాకింగ్ న్యూస్, అదేంటంటే ఆయనకి ఆస్తులు, ఇదివరకు ఆస్తులు ఎలా ఉన్నాయంటే గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, మందలు ఉండేవి, అదే వాళ్ళ ఆస్తులు అన్నమాట. పొలాలు ఉండేవి, ఆ పొలాలకు కాపర్లు ఉండేవాళ్ళు, పంటలు బాగా విస్తారంగా పండేసి ఉన్నాయి. శత్రులు వచ్చేసి పంటలు మొత్తం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ శత్రులందరూ ఆ పొలాలు మొత్తం వాళ్ళు ఆక్రమించేసుకున్నారు, ఇక వాళ్ళ స్వాధీనానికి వెళ్ళిపోయినాయి. అంత మాత్రమే కాదు, వీళ్ళకున్న గొర్రెలు, మేకలు, మందలు, శత్రులు మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు, కాపర్లందరూ చంపి పాడేశారు. ఇప్పుడు తనకి ఎంత కోటీశ్వరుడో అన్ని కోల్పోయాడండి. ఈ షాకింగ్ న్యూస్ తనకు వచ్చింది. ఇలాంటి షాకింగ్ న్యూస్లో అంతా కోల్పోయాడు అని ఆ పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకోగలమా? తట్టుకోలేం కదా, వెంటనే రియాక్ట్ అయిపోతాం కదా. దేవుడికి న్యాయం లేదు, అసలు నేను చేసే భక్తి అంత ఏమైపోతాం, ఆ ప్రార్థన అంత ఏమైపోతుంది అంటాం. అయితే ఆయన మాత్రం అలా అనలేదు, నేను వట్టిగా వచ్చాను, ఏమీ లేదు నాకు, ఇవన్నీ దేవుడిచ్చాడు నాకు, అన్నీ దేవుడే తీసుకున్నాడు, దేవానికే స్తోత్రమయ్యాను మోకరించి అప్పుడు కూడా దేవుణ్ణి స్తోత్రించాడంట అండి, అప్పుడు కూడా దేవుణ్ణి స్తోత్రించాడంట. కొట్టరే చప్పట్లో, ప్రైజ్ ద లార్డ్. కాదురా బాబు, ఈయన ఆరోగ్యానికి పెట్టాలని ఈయనకి భయంకరమైన బలహీనత పెట్టాడండి అపవాది. ఆ బలహీనత ఎంత భయంకరం అంటే, అసలు రోజుల్లోనే మనిషి అస్తపంజరంలాగా అయిపోయాడు. ఎంత అస్తపంజరం అయ్యాడంటే కండంటూ ఏమి లేదంట తన శరీరంలో. తొలిచేసి తొలిచేసి తినేసిన పురుగులు, ఆ పురుగులు ఒక్కొక్కటి బయటపడిపోతున్నాయంట. తినడానికి ఏమి లేక కండ మొత్తం పురుగులు బయటపడిపోతుంటే ఈయన ఏం చేసేవాడంటే ఒక్కొక్క పురుగును తీసి ఆ రంధ్రంలో మళ్ళీ లోనకు పంపించేవాడంట. ఉండండి మీరైనా లోన, మీరు తొలుస్తున్నా కొంచెం నేను బతికే ఉన్నాను అనే ఫీలింగ్ కలిగింది, లోన ఉండండి అంటే తినడానికి ఏముందిరా బాబు నీ దగ్గర అని మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉండేయంట, మళ్ళీ తీసి మళ్ళీ లోన పెడతా ఉండేవాడంట. అంటే చూడండి ఎంత ప్యాథటిక్ కండిషన్కి వెళ్ళిపోయాడో. అంత బలహీనుడు, అంత బలహీనుడు అయిపోయినా సరే, అంత రోగంతో బాధపడుతున్నా సరే, టెంప్ట్ అవ్వలేదు, దేవుణ్ణి తిట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు, భక్తిని మానలేదు, స్తుతి మానలేదు, ప్రార్థన మానలేదు. ఆ టైంలో కూడా మోకరించి, దేవా దేవా నన్ను బ్రతికించిన విధానం బట్టి నీకు స్తోత్రమయ్యా అని అప్పుడు కూడా కూల్గానే ఉండి దేవుణ్ణి స్తోత్రం చెల్లించాడంట. హల్లెలూయా. అబ్బా ఏం సహనం అండి, ఏం సహనం. భార్య వచ్చింది, ఇక భార్య వచ్చింది, నీకు చాకరీ చేయాలి చేయకపో చచ్చిపోతున్నాను సన్నాసోడా. ఏంటది పనికి మాలోడా, నీకు చాకరీ చేయలేదు చచ్చిపోతాను, కంపు కొడతాను నీ దగ్గరికి వస్తే, ఆ దేవుడు తిట్టిన సావరాదు. ఈ డైలాగు ఈ రోజుల్లో అయితే ఏముందండి కామన్ అంటారు, ఇది ఈ రోజుల్లో అయితే. కానీ డైలాగ్ ఈ రోజుల్లో ఆడవాళ్ళు కాదు, 3500 సంవత్సరాల క్రితం యోబు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు చెప్పనా? మగవాయనికి భోజనం పెట్టి లోనికి వెళ్ళి దాక్కొని ఉండేవాళ్ళు, ముందు కూర్చొని కుర్చీలో ఏం కావాలి, కూర బాగుందా అని కుర్చీలో కాలు మీద కాలేసుకొని ఊపుకుంటూ, భర్తకు భోజనం పెట్టి కుర్చీలో కూర్చునేసి ఇష్టం కాదు. ఇప్పుడంటే కామన్ అయిపోయింది అనుకోండి. అయితే ఆ టైంలో ఏంటంటే భర్త భోజనం చేస్తున్నాడంటే భోజనం పెట్టేసి అన్నీ అక్కడ ఐటమ్ పెట్టేసి లోనకి వెళ్ళి కూర్చోవాల్సిందే. మళ్ళీ ఎక్కడున్నా పరుగు పరుగును మళ్ళీ వచ్చేసి అయ్యా ఏం కావాలండి ఏం కావాలండి అని మళ్ళీ ఆ వడ్డించి మళ్ళీ లోనకి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ పిలిచే వరకు లోన ఉండాల్సిందే. అంత అయిపోయిన తర్వాత తీసుకురా మొత్తం తీ అంటే మొత్తం తీయడానికి మళ్ళీ పరిగెత్తుకుంటూ రావాలి. మీ ఆయన పేరు ఏంటమ్మా? పేరు కూడా చెప్పేవాళ్ళు కాదు ఇదివరకు. అవునంటారు కదంటారా? నేను 3500 సంవత్సరాల క్రితం చెప్తున్నా, 100 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల క్రితం కూడా ఇదే చరిత్ర ఉంది. ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది, ట్రెండ్ అంతా మారిపోయింది. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, నేను చెప్పేది 3500 సంవత్సరాల క్రితం. ఉనికిపోయే భార్య ముందుకొచ్చి, అరే ఎడ సచ్చినోడా సన్నాసోడా పనికిమాలోడా, కంపు కొడుతున్నా, నీకు చాకరీ చేయాలి సస్నా, దేవుడు తిడి తినారు సావరాదు, 2 రోజులు ఏడ్చి వదిలేస్తాను నేను అంటే, అప్పుడు కూడా కూల్గానే రియాక్ట్ అయ్యాడు. ఏమని, మూర్ఖురాల్లా మాట్లాడద్దు, దేవుడు మేలు చేస్తేనే ఆ మేలే అనుభవించతగుదమా, మనం కీడు అనుభవించతగమా, మురుకురాల్లా మాట్లాడొద్దు, ఆ దేవుణ్ణి స్తోత్రిద్దాం.
నువ్వు అలా మాట్లాడద్దు అంటూ అప్పుడు కూడా కూల్గానే సమాధానం చేస్తూ, అప్పుడు కూడా ఆయన కూల్గానే ఉన్నాడు కానీ ఎక్కడ సహనాన్ని, ఓర్పుని, ఓర్పు గురించి సహనం గురించి మాట్లాడుకున్నప్పుడు బైబిల్ కూడా యోబునే కోట్ చేసిందండి. చూద్దాం ఒక్కసారి యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఈ సహనం గురించి ఓర్పును గురించి మాట్లాడినప్పుడు యోబునే జ్ఞాపకం చేశాడు. చూడండి 5వ అధ్యాయం 11వచనం, సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నారు కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి విన్నారు కదా. ఏమన్నా ఒక మాట ఆగమ్మ, ఎవరి సహనం గురించి విన్నారు? విన్నారు కదా, విన్నారా? ఒకసారి తలకాయ బయకెత్తండి. యోబు సహనాన్ని గురించి విన్నారా? మరి ఇంతవరకు ఏం విన్నారండి మీరు? యోబు సహనాన్ని గురించి విన్నారుగా. ఆయన ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత ఓర్పు అనడం సారీ, ఎంత ఓర్పు, ఎంత సహనం. అందుకే దేవుడు ఇచ్చాడు 2 అంతల ఆశీర్వాదం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు కూడా కావాలి ఆశీర్వాదం. తొందరొద్దు, తొందర పడొద్దు, తొందర నిర్ణయాలు తీసుకోవద్దు, అలా కూల్గానే ఉందాం. పరిస్థితి ఎలాగైనా మారనివ్వండి, ఎంత ఆకాశమే ఊడి పడనివ్వండి, ఏదో ఏదో జరగనివ్వండి, మనం మాత్రం దేనికి కలవరం వద్దు, కంగారు పడద్దు, కూల్గా, ఓర్పుగా. ఆ మాట ఒకసారండి, ఎలా ఉండాలి? ఏంటి, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కూల్గానే ఉంటాం, పరిస్థితులుగా తారుమారైనప్పుడే అప్పుడు మనలో నుండి ఇక ఉద్రేకం స్టార్ట్ అయిపోద్ది కదండి. అది రానియొద్దు, అది రానియొద్దు. మనం ఇప్పుడు ఎలా ఉండాలి? మనం అలా కూల్గా ఉందాం, అలా ఓర్పుగా ఉందాం. అలా ఉన్నాడు కాబట్టి 2 అంతల ఆశీర్వాదం యోబు పొందాడండి. హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వజ్రాలు ఎలా వస్తాయో మీకు తెలుసా? వజ్రం అది కొన్ని వేల సంవత్సరాలు భూమి అడుగున కొత్త 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 రాలిపోద్దంట. భూమి అడుగు భాగంలో అక్కడ టెంపరేచర్, విపరీతమైన టెంపరేచర్ ఉంటుందంట. ఆ టెంపరేచర్తో కొత్త 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 రాలిపోద్ది, మట్టి నీరు కలిసి అలాంటి భయంకరమైన ప్రాంతంలో అంత వేడిమికి, అంత భయంకరమైన పరిస్థితిని తట్టుకొని 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 కొన్ని వేల సంవత్సరాలు అలా ఉడికిన తర్వాత బొగ్గు వజ్రంగా మారిపోద్దంట. అది ముందు బొగ్గే, కానీ ఆ బొగ్గు ఎలా మారిపోద్ది? వజ్రంగా. కొంచెం పైన ఉంది ఆ కొత్త కొత్తలు, నాకు వద్దండి, ఆ తట్టుకోలేను నేను, నన్ను కొంచెం పైన ఉంచండి, పైనే ఉందనుకోండి బొగ్గు, ఎప్పటికీ ఇది బొగ్గులాగే ఉంటుంది. కానీ ఆ కింద ఉన్న విపరీతమైన టెంపరేచర్ను తట్టుకొని అప్పుడు సహించుకుంటూ, నో ప్రాబ్లం, పర్లేదు ఇంకొక 100 సంవత్సరాలు, పర్లేదు ఇంకొక 100 సంవత్సరాలైనా, వేల సంవత్సరాలు ఓర్చుకుని ఉన్న కారణాన బొగ్గేమైంది? వజ్రమైంది. ఇక్కడ మీరు తట్టుకుంటున్నారే, ఓర్చుకుంటున్నారే, మిమ్మల్ని వజ్రంగా దేవుడు మార్చబోతున్నాడు, మీ విలువలు మార్చబోతున్నాడు. ఎంత బొగ్గును తీసుకొచ్చి బేరం పెడితే, రేటు పెడితే ఎంత ఇస్తారో? 10 రూపాయలు కూడా ఇవ్వరు. కానీ అంత వజ్రం తీసుకొస్తే 10 కోట్లు అట్లా ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు. అంతే, 10 కోట్లు అయినా ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు. ఏంది అంత వజ్రం, అంత కావాలా? ఎంత వజ్రం తీసుకొచ్చినా ఇచ్చేస్తారు 10 కోట్లు, అవునంటారు కాదంటారా? వజ్రం అనుకున్న వాల్యూ అలాంటిది. మిమ్మల్ని అంత విలువైన వ్యక్తిగా మార్చబోతున్నాడు, 2 అంతల అధికంగా మీకు మేలు చేయబోతున్నాడు. అయితే అలా చేయాలంటే కష్టాల్లో మన రియాక్షన్ ఎలా ఉండాలి? పరిస్థితులు తారుమారైనప్పుడు మన రియాక్షన్ ఎలా ఉండాలి? సమస్యల ఊబిలో మనం ఉన్నప్పుడు మన రియాక్షన్ ఎలా ఉండాలి? ఓర్పుగా. మళ్ళీ చెప్పండి, సహనంగా. మళ్ళీ చెప్పండి, యేసయ్య అలా ఓర్చుకున్నాడు కాబట్టి, అలా సహించాడు కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వచనం అంటాడు, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని నామహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను హెచ్చించి అన్ని నామముల కన్నా పై నామము దేవుడు ఆయనకు అనుగ్రహించాను. ఎందుచేత అంటే ఓర్చుకున్నందుకు. చప్పట్లో హల్లెలూయా. ఎంత ఓర్పండి, ఏసైకి ఎంత ఓర్పండి. అంత చిత్రహింసలు పెట్టి ముళ్ళకిరటం తీసుకొచ్చి ఇంతంత పెద్ద పెద్ద ముళ్ళు లోనక దిగి దించేస్తుంటే రక్తం మెదడు కూడా కారిపోతుందండి. ఏమండి, ఏసై ఫోటోలో మీరు గమనించారా? ఎర్రగా ఉంటుంది, మళ్ళీ అక్కడే తెల్లగా ఉంటుంది. తెల్లగా వచ్చేది ఏంటి అనుకుంటున్నారు? మెదడు కారిపోతుంది. ఎర్రగా ఉన్నది బ్లడ్ అని అందరికీ తెలుసు. అయితే బ్లడ్తో పాటు ఆ మెదడు కూడా కారిపోతుంది. అయినా సరే విలవెల్ల ఆడిపోయాడే కానీ దుర్మార్గురాలా, మూర్ఖులారా, ఎలా నన్ను చిత్రహింసలు పెడుతున్నారా, ఏం అన్యాయం చేశారా, మీకు మీరు ఎలా సస్తారా? ఒక్కడిని కూడా ఏమి ఆయన ఓర్చుకున్నాడు. మళ్ళీ చెప్పండి, అదే అంటే మీరు ఓర్చుకోలేమనా? ఏంటి, మీకు 2 అంతల ఆశీర్వాదం కావాలంటే మనం కూడా మళ్ళీ అలా ఓర్చుకున్నాడు కాబట్టి యోబును దేవుడు అంత బ్లెస్ చేశాడు. దీంట్లో ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది, కానీ 3వ పాయింట్ చెప్పేసి నేను ముగించేస్తాను. మనం 2 అంతల ఆశీర్వాదం పొందాలంటే 2 విషయాలు తెలుసుకున్నాం. మొదటిది ఏంటి, నిరీక్షణ కోల్పోకూడదు, నిరీక్షణతోనే మాట్లాడాలి. నిరీక్షణతో మాట్లాడటం అంటే ఎలా ఉంటుంది ఆ మాట చెప్పండి?
నా రోగం తగ్గిద్ది ఖచ్చితంగా, నా సమస్యలని తీర్పాతే కష్టం ఖచ్చితంగా, నా పరిస్థితులని మారితే ఖచ్చితంగా, ఆ అప్పులని తీరిపోతే ఖచ్చితంగా, నాకు దేవుడు సంతానం ఇస్తాడు ఖచ్చితంగా, నాకున్న సమస్య తీరుస్తాడు ఖచ్చితంగా, నా పరిస్థితులను మారుస్తాడు ఖచ్చితంగా. అలా మాట్లాడగలగాలి, అదే ఊహించాలి, అదే మాట్లాడాలి. అలా నిరీక్షణతో మాట్లాడే వాళ్ళ జీవితాల్లో ఈ సంవత్సరం చేయబోతున్నాడు రెండంతల ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. రెండవది, ఎన్ని కష్టాలు వచ్చినా తొందరపడకుండా, తొందర నిర్ణయాలు తీసుకోకుండా, తొందర మాటలు మాట్లాడుకోకుండా ఓర్పుతో ఉన్న వారి జీవితాల్లో అరుణంతల ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరు కొంతమంది ఎందుకు ఆత్మహత్యలు చేసేసుకున్నారు? దానికి కారణం ఓర్పు లేకే, నిదానించకే, ఆ సహించకే వాళ్ళంతా తొందర నిర్ణయాలు తీసుకున్నారు. నేనంటున్నా ఓర్చుకుందాం, దేవుడు ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదం. నేనంటున్నాను ఈ 2019లోనే మీరు చూడబోతున్నారు. మన 31 రాత్రి నేను ఈ మాట చెప్పాను, మీలో చాలామంది అప్పులు తీరిపోతున్నాయని. కొన్ని సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్న ఒక సిస్టర్ గారు లోన్ కోసం, ఆమె ఆ రాత్రి అనుకుందంట, నాకు చాలా అప్పులు ఉన్నాయ్యా, నా అప్పులన్నీ నువ్వు తీరుస్తున్నావు, నేను నమ్ముతున్నా, మీ దాసున్నోట పలికిచ్చారు, అది నా కోసమే పలికిచ్చారు, నేను నమ్ముతున్నాను, నా అప్పులన్నీ నువ్వు తీరుస్తావు, ఆ లోన్ శాంక్షన్ అవుతుంది, నా అప్పులన్నీ తీరిపోతాయి అని నమ్మింది. ఖచ్చితంగా 10వ రోజుకి ఆమె లోన్ శాంక్షన్ అయ్యి క్యాష్ వచ్చేసింది, 10వ రోజున అప్పులు మొత్తం తీర్చేసిందంట. ఆ మాట ఫస్ట్ క్యాండిడేట్ నేనే పాస్టర్ గారండి, ఫస్ట్ క్యాండిడేట్ నేనే ఆ వాక్యాన్ని ఆ రోజు సొంతం చేసుకున్నాను, ఈరోజు పొందుకున్నాను. ఇప్పుడు మనం కూడా సొంతం చేసుకుందాం, పొందుకుందాం. ఏమే మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఒక్కసారి చూడండి, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. రెండంతలుగా దేవుడు చేయాలంటే మనం ఎలా ఉండాలో అక్కడ 3వ మాట చూద్దాం. అక్కడ ఏలియా కనిపిస్తాడు, ఏలియా శిష్యుడు ఎలీషా కనిపిస్తాడు. ఇప్పుడు ఏలియా అడుగుతాడు, అరే బాబు, నన్ను ఇంత శ్రద్ధగా నువ్వు వెంబడిస్తున్నావు కదా, నేను ఏం చేయాలని కోరుకుంటున్నారా అని అడిగాడు. డైరెక్ట్గా చివరి లైన్కి. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మకు 2 పాళ్ళు నాకు మీదికి వచ్చునట్లు దయచేయము. అంటే ఈయనకి ఎన్ని పాళ్ళు కావాలి చెప్పాలి? 2 పాళ్ళు కావాలి ఈయనకి. నీకున్న దానికి 2 పాళ్ళు నాకు దయచేయము అని కోరుకున్నాడు. దేవుడు దయచేశాడు అంతే ఆయనకి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేశాడు. చచ్చినోడిని లేపితే ఈయన కూడా చచ్చినోడిని లేపాడు. ఈయనకి ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ ఏంటి చెప్పనా? ఈయన చచ్చిపోయిన తర్వాత ఈయన పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఒకటి చచ్చిపోయాడు గబుక్కుమని, ఆ చచ్చిపోయిన అరే ఎక్కడ పాతి పెడతావురా అని అనుకుంటే, అరే యుద్ధం అయ్యేలోపు ఇది ఎక్కడ పాతి పెడతాం, ప్రస్తుతానికి ఇదిగో ఇందులో పెట్టేద్దాం, ఎలీషా గారి సమాధి ఇందులో పెట్టేద్దాం, తీసుకెళ్ళిపోయి ఎలీషా గారి సమాధిలో అలా దించారండి. జరిగిన అద్భుతం ఏంటి చెప్పనా? ఆ ఎలీషా శల్యముల కంటే ఆ అస్తపంజరానికి అలా తగిలేటప్పటికి వాళ్ళు లేచి కూర్చున్నాడు. వెంటనే చచ్చినోళ్ళు లేచి కూర్చున్నాడు దెబ్బతో. అంటే బతుకున్న అన్నాడు, అద్భుతాలు చేశాడు, చచ్చిన తర్వాత కూడా అద్భుతం జరిగింది. ఆ సందర్భమేనండి. హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఎలీషా పక్షాన అతడు కోరుకున్న 2 పాళ్ళు దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈరోజు మనకు కూడా అనుగ్రహించాలంటే ఏం చేయాలో, ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. కోటీశ్వరుడు అండి, పేదింటోడేం కాదు, కోటీశ్వరుడు. ఆయన కనీసం 25 ఎకరాల పొలం ఉంది. 25 ఎకరాల పొలంలో ఎంతమందితో దున్నిస్తున్నాడు చెప్పనా? 12 అరకలు పెట్టి 11 మందితో దున్నిస్తూ ఆయన 12 వరకు ఆయన దున్నుతున్నాడు. అంటే ఈయన మన నైపుణ్యం కలిగినోడు. ఈయన చేస్తూ ఒక్కసారి 12 అరకలతో దున్నించడం అంటే ఎంత ఆస్తిపరుడు ఒకసారి ఊహించండి, ఎంత కోటీశ్వరుడు ఊహించండి. అన్ని ఆస్తులున్నాయి ఆయనకి, అన్ని ఆస్తుల్లో ఉన్న ఆ సమయంలో అంత బిజీలో పనిలో ఉంటూ ఉండగా అది తీసుకెళ్ళి ఆ షాల్ అలా భుజానేసి నాతో పాటు రా పరిచర్యకు అన్నాడు. ఎవరు? ఏలియా. అయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఒక చిన్న విందు చేసి నేను మీ వెంట వచ్చేస్తానన్నాడు. అయితే వెళ్ళాడండి, ఆ విందు చేశాడు. విందు చేసి వెంట వచ్చి ఏం చేశాడో, ఏమన్నా అంత కోటీశ్వరుడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యగారికి మొత్తం ఏలియా గారికి డైరెక్షన్ ఇవ్వాలి, పని చేయకూడదు కదా. కొంచెం ఆస్తి ఉన్న వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు కానీ ఒళ్ళొంచి పని చేయరు. కానీ ఈయనేం చేస్తున్నాడు ఒక్కసారి చూడండి, రాజుల 19వ అధ్యాయంలో 21వ వచనంలో లాస్ట్ లైన్ చదవండి. ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచూ ఉండని. ఏం చేస్తున్నాడు? ఉపచారం అంటే పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి? ఏలియా గారికి పరిచర్య చేస్తున్నాడు అండి. అతనికి పరిచర్య చేస్తూ వచ్చాడు. ఏమంటే ఒకసారి ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, అక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఓడిపోయేటట్టున్నారు వీళ్ళు. ఈ ఓడిపోయే సమయంలో యెహోషాపాతు ఇజ్రాయెల్ రాజుతో అంటున్నాడు, ఇక్కడ మన కోసం ప్రార్థించే ప్రవక్త ఎవడు లేడా అన్నాడు. లేకే ఎలీషా ఉన్నాడు. ఎవరు ఎలీషా? ఏలియా తెలుసా? ఏలియా తెలుసు. ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చేవాడు ఒకడు. ఓహో అతనా, చూసా. ఎప్పుడు పక్కనే ఉండేవాడు, ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ చేతులు కడుక్కునేప్పుడు నీళ్లు పోస్తూ ఉండేవాడు, పరిచయం చేస్తూ ఉండే అతనేనా? అతనే అతనే అతనే. అది పిలిపించు. ఒకసారి ఆలోచించండి, తన కేర్ ఆఫ్ అడ్రస్ ఏం చెప్తున్నాడు?
ఏలియాకు పరిచర్య చేస్తూ, ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ, ఏలియా వెంటే ఉన్నాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు చెప్పిన ఏలియా వెంట? మీరు రెండవ అధ్యాయంలో మొదటి వచనం కానివ్వండి, 11వ వచనం వరకు మీరు చదువుకోండి. ఆ 11వ వచనంలో ఏలియా వెంబడి గిల్గాలు కంటే గిల్గాలకు వెళ్ళాడు. గిల్గాల అనుభవం ఏంటో చెప్పన, అవమానం దొర్లించబట్టం, ఆ అనుభవానికి వెళ్ళాడండి. గిల్గాల నుండి ఆయన అంటాడు, అరే దేవుడు నన్ను బేతేలుకు రమ్మంటున్నాడు, అరే నువ్వు వస్తావా, నువ్వు ఉండరా బాబు, వద్దురా బాబు, రావద్దు అంటే, లేదయ్యా నీతో పాటు నేను వస్తానని బేతేలుకు కూడా వెళ్ళాడు. బేతేలు అంటే దేవుని సన్నిధి అనుభవం, సన్నిధిలో మేలులన్నీ ఉన్నాయి, అవన్నీ పొందుకోవడానికి ఆ అనుభవానికి వచ్చాడు. అరే దేవుడు నన్ను ఎరుకోకు రమ్మంటున్నాడు రా, నువ్వు ఇక్కడే ఉండరా అంటే, ఎరుకో కూడా నీతో వస్తానని బయలుదేరి తన వెంట వెళ్ళాడండి. ఎరుకో అంటే స్తుతి, స్తుతి ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆ స్తుతి అనుభవానికి వెళ్ళాడు. అరే నువ్వు ఇక్కడ ఉండరా, ఇక్కడ రాబాకరా, దేవుడు నన్ను యోర్దానికి రమ్మంటున్నాడు, యోర్దాన్ అవతలకు రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండరా అంటే, యోర్దాన్ అవతలకు కూడా నీతో వస్తానన్నాడండి. యోర్దాన్ దేనికి సాదృశ్యం అంటే బాప్తిస్మానికి సాదృశ్యం. ఈ లోకంలో చచ్చిన అనుభవం యేసుక్రీస్తులు బ్రతికిన అనుభవం, అది బాప్తిస్ అనుభవం అండి. ఆ అనుభవానికి కూడా ఈయన వెళ్ళాడండి. అంటే తనతో ఎక్కడి వరకు వెళ్ళాడంటే, ఇక ఏలియా వెంబడి ఆ రోజు మొదటి రోజు ఆయన్ని వెంబడించడం ప్రారంభించాడు. ఏలియా పరలోకానికి వెళ్ళిపోయే రోజు వరకు ఏలియా వెంబడే ఉన్నాడండి. ఏలియా వెంబడే ఉన్నాడు. అలా ఉన్న కారణాన ఏలియా పొందిన ఆత్మకు రెండంతల ఆత్మను తను పొందాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈరోజు నా మీకు నేను చెప్పబోయే మాట ఏంటంటే, మీరు రెండు పాళ్ళ ఆత్మను పొందాలి, రెండు పాళ్ళ ఆశీర్వాదం పొందాలంటే, దైవజనునికి పరిచర్య చేసే మనస్సున్న ఏలియా ఎలీషా లాగా మనం మారాలి. రెండవది, దైవజనుని మరణం వరకు విడిచిపెట్టకుండా మనం వెంబడించే మనుషులుగా ఉండాలి. ఎప్పటి వరకు వెంబడించాలి దైవజనుని చెప్పాలి. నిజం చెప్తున్నాను మీకోసం, మిమ్మల్ని అమితంగా ప్రేమించే మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పరలోకంలో ఉన్న దేవుడు. ఆ తర్వాత మిమ్మల్ని అమితంగా ప్రేమించే రెండో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీ అమ్మ నాన్న, మీ తల్లిదండ్రులు. ఆ తర్వాత మిమ్మల్ని అమితంగా ప్రేమించే మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే థర్డ్ పొజిషన్ నాదే, దైవజనుడు. మీకోసం అహర్నిశలు మీకోసం ప్రార్థన చేస్తున్నా. నిస్వార్థంగా మీరు బాగుండాలి, మీరు మంచి స్థితిలో ఉండాలి, మీరు పైకి రావాలి, కష్టాలన్నీ తీరిపోవాలి, మీ పరిస్థితులన్నీ మారాలి, మీరు స్వస్థత పొందాలని మనస్ఫూర్తిగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఫస్ట్ దేవుడైతే తర్వాత తల్లిదండ్రులైతే ఆ తర్వాత నేనేనండి. నిస్వార్థంగా చెప్తున్నాను మీ అందరి కోసం. అయితే ఒక మాట చెప్పనా, చివరి వరకు దైవజనుని వెంబడించే మనసు ఎవరికి ఉంటుందో, మధ్యలో ఇటు అటు వెళ్ళనియొద్దు మీ మనసు, చివరి వరకు ఎవరితో ఉండాలి, దైవజనునితో. అటు దేవునితో, ఇటు దైవజనునితో మరణం వరకు మేము వెంబడిస్తూ ఉంటాం. హల్లెలూయా. అది వెంబడించే ఆలోచన మీకుంటే, అలా చివరి వరకు వెంబడించే ఆలోచన ఉంటే, ఖచ్చితంగా రెండంతల దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. పరిచర్య చేసే ఆ మనసు మీకుంటే, ఖచ్చితంగా దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే నా చాకరీలు చేయమని కాదు నా ఉద్దేశం, నా ఉద్దేశం ఆ పరిచర్య చేయటం అంటే తగ్గింపు మనసు. అందులో తగ్గింపు మనసు ఉంటుందండి. ఆ తగ్గింపు మనసు ఉండి చివరి వరకు నా దైవజనుని మేము వెంబడించాలనే మనసు ఉంటే, ఖచ్చితంగా దేవుడు ఎలాంటి ఎంత బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు. ఎలా అనండి, ఎంత బ్లెస్సింగ్? ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఎవరో గుర్తు రావాలి, ఆయన 2020 అంటున్నాడు, నేను 2019 అంటున్నాను. నా ఏసే 2019లో చేయబోతున్నాడు మీ అందరి లైఫ్స్లో రెండంతల బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు. నా ఏసై అన్ని గట్టి మాటలే. హల్లెలూయా. ఏమండి ఆయన 2020 అని ఎప్పటి నుండో అంటున్నాడు, అది ఎంతవరకు నిజమో అది దేవుడే ఎరుక. కానీ నా దేవుడు అన్న ప్రతి మాట వాస్తవం, ఆయన నెరవేర్చబోతున్నాడు. అది 2019లోనే నెరవేర్చబోతున్నాడు. మన స్థితిగతులన్నీ మార్చబోతున్నాడు. రెట్టింపు సన్మానానికి పాత్రులుగా చేయబోతున్నాడు. రెట్టింపు ఘనతను మనకి ఇవ్వబోతున్నాడు. మన దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. అది 2019లోనే చేయబోతున్నాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు చేయాలంటే మూడు పనులు చేయాలి మనం. మొదటి పని చెప్పండి, నిరీక్షణ కోల్పోకుండా కాపాడుకోవాలి. రెండో మాట చెప్పండి, దేవుని సన్నిధిలో ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా ఓర్పు నశించిపోకుండా సహనంతో ఓర్పుతో ఉండండి. తొందర నిర్ణయాలు, తొందర మాటలు వద్దు. మూడవది, దైవజనుని పరిచర్యలో దైవజనునికి సహకారులుగా, లేక దైవజను ముందు తగ్గించుకొని, రెండవది దైవజనునితో చివరి వరకు తుది శ్వాస విడిచే వరకు మా దైవజనునితో మేము వెంబడిస్తాం అనే ఆ నమ్మకమైన మనసు. ఇందులో తగ్గింపు మనసు కనిపిస్తుంది, నమ్మకమైన మనసు కనిపిస్తుంది. ఈ మనస్సు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎంత బ్లెస్ చేయబోతున్నాడు, రెండంతలు అధికంగా దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. మనస్ఫూర్తిగా దైవజనుని నేను చెప్తున్నాను, ఈ మాటలు దేవుడు మాట్లాడిస్తున్నాడంటే ఇక్కడ చాలామంది జీవితాల్లో రెండంతలు ఆశీర్వాదం పొందబోతున్నారు. మీకు దేవుడు చెయ్యాలనే దేవుడు ఈ మాట మాట్లాడించాడు. పొందాలనుకుంటున్న వారు చప్పట్లు కొట్టి మరొకసారి
హల్లెలూయ కలపండి. సన్నిధికి రాలేకపోయాను, సాక్ష్యం చెప్పాలని ఎంతగానో ఎదురు చూస్తానండి. నాకు పోయిన గురువారం నాడు నాకు అసలు బాగాలేదండి. హాస్పిటల్కి వెళ్తే అంతకుముందు నుంచే కళ్ళు తిరుగుతాము, ఈ గుడిచి కాలు కుడిచేయి లాగేస్తున్నాయండి బాగా. ఇంకా చాలా బలహీనంగా ఉన్నాను, ఏంటో ఏమైపోద్దో అని చాలా భయపడ్డాను. అప్పుడు ఇక్కడ అరుణ గారు డాక్టర్ గారి దగ్గరికి వెళితే, అమ్మ ఇలా ఉండి ఎలా నడిచొచ్చారు మీరు, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నవారండి. అడ్మిట్ అవ్వమంటే మా తల్లిదండ్రులకి అందరికీ చెప్పినా కూడా వాడు నాకు బలహీనత ఉందని ఎవరు నమ్మలేదండి. అయితే హాస్పిటల్కి వెళ్ళాను, జాయినింగ్ చేస్తున్నారు. జాయినింగ్ చేసుకుని అందరూ ఉన్నారండి, మా చెల్లి ఫ్యామిలీ అందరూ, మా తల్లి అందరూ నా దగ్గర ఉన్నా. నేను ఒక్కటి ఎదురు చూశానండి, మా దైవజనులు వచ్చి ఒక్కసారి ప్రార్థన చేసి నేను బ్రతుకుతానయ్యా, నాకు ఇంతకన్నా ఆశ లేదయ్యా అని ప్రార్థన చేసుకున్నానండి. దైవజనులు ఇంకా కాసేపటికి షుగర్ వస్తుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పారే తప్ప షుగర్ లేదు. కానీ నేను కూరల్లో కొబ్బరి నూనె వాడానండి, ఎందుకంటే వెయిట్ తగ్గుతారని వాడటం వల్ల నాకు షుగర్ యాడ్ అయ్యింది. అయితే నాకు తెలియదు. సరే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ఇంకా నేను ఇంకా కాసే వాళ్ళు అన్నారు, బ్రెయిన్కి చిన్న మెదడుకి మధ్యలో రక్త ప్రసరణ అయిపోయిందమ్మా, అందుకే నీ కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతున్నావు అని చెప్పారండి. మరి అలా ఉన్నప్పుడు ఏమవుద్దో ప్రభా, నాకు ఆయుష్ని పోయా, నేను స్వస్థపరిచేహోవా అని నేను అన్నావయ్యా. ఒక్కసారి మా దైవజనుల ప్రార్థన నాకు చాలయ్యా, నేను బ్రతుకుతానని ఆశపడితే మా దైవజనులు ఇంకా ఎంఆర్ఐ టెస్ట్కి తీసుకెళ్తారనండి. దేవుడు నా దైవజనుల రూపంలో నాకు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేయించుకుని ఎంఆర్ఐ టెస్ట్కి వెళ్ళానండి. ఎంతసేపు కూడా స్థుతుల ఆరాధన మనసులో తలుచుకుంటుంటే అసలు జ్ఞాపకం రావట్లేదండి. కానీ ఒక్కసారిగా ఒక వెలుగు నా మీద వచ్చిందండి. ఫోటోలో ఏసైని చూశాను, కానీ రియల్గా ఏసై అలాగ రూపం నాకు కనబడిందండి. అప్పటి వరకు ప్రభువా ఒక్కసారి నన్ను బ్రతికించయ్యా, ఈ సౌండ్ నేను వెళ్ళకపోతున్నాను అనుకున్నప్పుడు దేవుని రూపం నేను చూశానండి. దేవుడు నాకు అన్ని టెస్టుల్లో కూడా మంచి రిపోర్ట్ ఇచ్చాడండి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతీ నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో,
సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ నా వందనాలు.